అన్స్టాపబుల్ పై ఢిల్లీ హైకోర్టు నోటీస్. ప్రభాస్ షో ప్రారంభానికి ముందు కీలక ఆదేశాలు. నందమూరి నటసింహం బాలకృష్ణ ఆహా ఓటీటీ వేదికపై సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. అటు సినిమాలు ఇటు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నా కూడా హోస్ట్గా తనలోని టాలెంట్ని బయటపెడుతూ అన్ని వర్గాల ప్రేక్షకుల్లో పూనకాలు తెప్పిస్తున్నారు బాలయ్య. అన్స్టాపబుల్ హోస్ట్గా బాలయ్య హవా నడుస్తుంది. ఏ షో తొలి సీజన్ నవంబర్ 4, 2021న ప్రారంభించబడి ఫిబ్రవరి 2022లో ముగిసింది. సీజన్ 1 విజయవంతం కావడంతో సీజన్ 2 ఈ సంవత్సరం అక్టోబర్లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ షో ఎపిసోడ్స్ కొనసాగుతున్నాయి. తాజాగా అన్స్టాపబుల్పై ఢిల్లీ హైకోర్టు నోటీస్ జారీ చేయడం చర్చనీయాంశమైంది. అన్స్టాపబుల్ అనధికారిక ప్రసారాలపై ఢిల్లీ హైకోర్టు ఓ నోటీస్ పంపిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్స్టాపబుల్ అనధికారిక ప్రసారాలను వెంటనే నిలిపివేయాలంటూ హైకోర్టు పేర్కొంది. అన్స్టాపబుల్ షో కొన్ని ఎపిసోడ్స్కి సంబంధించి షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో అర్హా మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ సచ్దేవ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్స్టాపబుల్ అనధికారిక ప్రసారాల వల్ల షోపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. తదుపరి విచారణ వరకు మధ్యంతర ఇంజక్షన్ ఇస్తున్నట్లు మంజూరు చేస్తున్నట్టు కోర్టు తెలిపింది. కాగా ప్రభాస్తో చేస్తున్న అన్స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్1 ను డిసెంబర్ 30న విడుదల చేయాలని ముందుగా ప్లాన్ చేశారు మేకర్స్. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు. కానీ ఇప్పుడు ఒక రోజు ముందుకు తీసుకొస్తున్నారు. ప్రభాస్ గోపిచంద్ గెస్టులుగా వచ్చిన ఈ ఎపిసోడ్ మొత్తం 100 నిమిషాలు వచ్చిందని ఆహా అంటుంది. దీన్ని 2 భాగాలుగా డివైడ్ చేశారు. మొదటి పార్ట్కు అన్స్టాపబుల్ 2 విత్ ఎన్బీకే ది బిగినింగ్ అని పేరు పెట్టారు. ఈ ఎపిసోడ్ నేడు రాత్రి 9 గంటల నుండి స్ట్రీమింగ్ కాబోతుంది.